సో వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ సెషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ వన్లో వాట్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది స్టడీ చేశాం సో ఈ సెషన్లో ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్టీరియాస్ గురించి మాత్రమే స్టడీ చేస్తాం బ్యాక్టీరియాస్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ది షేప్ బేస్డ్ ఆన్ దేర్ హ్యాబిటేషన్ బేస్డ్ ఆన్ దేర్ న్యూట్రిషన్ ఎన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి వాటిని ఒకసారి స్టడీ చేస్తాము అండ్ దీన్ని బట్టి వాటి న్యూట్రిషన్ ఏంటి అవి ఎక్కడెక్కడ ఉంటాయి వాటి షేప్స్ ఏంటి తెలిసిపోతుంది మనకి ఆ తర్వాత బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ గురించి స్టడీ చేస్తాం ఒక బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ ఎలాగా ఉంటుంది అనేసి ఆఫ్టర్ దట్ యూస్ఫుల్ బ్యాక్టీరియా అండ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏంటి మనకి డిసీజెస్ని కాస్ చేసేటటువంటి బ్యాక్టీరియాస్ ఏంటి మనకి అంటే నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ హ్యూమన్ బీయింగ్స్కే కాదు ఆనిమల్స్ జంతువులకి అలా అలాగే ప్లాంట్స్కి మొక్కలకి కూడా ఏ విధంగా హామ్ చేస్తాయో సో ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ టాపిక్స్ మీకు యూజ్ అవుతున్నాయి అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదే మాకు ఇచ్చేటటువంటి ఒక మంచి ఫీడ్బ్యాక్ బ్యాక్టీరియా ఆర్ యునిసిల్యులర్ అండ్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ సో బ్యాక్టీరియాలు అనేటటువంటివి ఏకకణ జీవులు అలాగే అవి కేంద్రక పూర్వ జీవులు ఎందుకంటే వాటిలో న్యూక్లియస్ ఉండదు కాబట్టి అంటే ఫస్ట్ వీడియోలోనే మనం ప్రొటిస్టా కింగ్డమ్కి అంటే ప్రోటోజివన్స్కి బ్యాక్టీరియాస్కి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ చెప్పాం రెండు కూడా యునిసియల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి బట్ బ్యాక్టీరియాస్ అనేవి ప్రోకారియోట్స్ ప్రొటిష్ట ఆర్గానిజమ్స్ వచ్చేటప్పటికి యూక్యారియోట్స్ అంటే బ్యాక్టీరియాలు అనేటటువంటివి ఏకకణ కేంద్రక పూర్వ జీవులు ఇది ఫిక్స్ అయిపోవచ్చు బ్రైన్లో ఎటువంటి మార్పులు లేవు దీంట్లో నెక్స్ట్ బ్యాక్టీరియా రకాలు ఏంటి బ్యాక్టీరియా రకాలు అంటే క్లాసిఫికేషన్ ఇది మనం బ్యాక్టీరియా షేప్స్ని బట్టి వాటిని క్లాసిఫై చేయొచ్చు సెకండ్ అవి ఉండే ప్లేస్ని బట్టి క్లాసిఫై చేయొచ్చు మూడు వాటిలో జరిగే న్యూట్రిషన్ మోడ్ పోషణ బట్టి కూడా మనము బ్యాక్టీరియాని డివైడ్ చేయొచ్చు మూడు విధాలుగా బ్యాక్టీరియాని డివైడ్ చేయొచ్చు స్టెయిన్ బట్టి కూడా డివైడ్ చేస్తారు సరే ఫస్ట్ వన్ బ్యాక్టీరియా అవి ఉండేటటువంటి ప్రదేశాన్ని బట్టి బ్యాక్టీరియాస్ని మనం డివైడ్ చేస్తాం అంటే క్లాసిఫై చేస్తాం సో బ్యాక్టీరియాలు అనేవి ఎక్కడ ఉంటాయి అవి జంతువుల్లో ఉంటాయి మొక్కల్లో ఉంటాయి మట్టిలో ఉంటాయి వాటర్లో ఉంటాయి గాల్లో ఉంటాయి ప్రతి చోట ఉంటాయి దే ఆర్ యూనివర్సల్ అన్ని ఏరియాల్లో కూడా ఉంటాయి దే హ్యావ్ దట్ క్యాబిలిటీ అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో అత్యంత దారుణమైన విపరీతమైన వాతావరణ పరిస్థితులలో కూడా బ్యాక్టీరియా బతకగలుగుతాయి సో ఏ బ్యాక్టీరియాలు అయితే విపరీతమైన ఉష్ణోగ్రతల దగ్గర బతుకుతాయో వాటిని మనం ఏమని పిలుస్తామని థర్మోఫైల్స్ అనేసేసి పిలుస్తాం ఏ బ్యాక్టీరియాలు అయితే విపరీతమైన చల్లదనం దగ్గర బతుకుతాయో అటువంటి వాటిని మనము సైక్రోఫైల్స్ అనేసేసి పిలుస్తాం అలాగే మన ఎన్విరాన్మెంట్లో మనం ఉండేటటువంటి ప్రదేశాల్లో ఏ బ్యాక్టీరియాలు అయితే ఉంటాయో అటువంటి వాటిని మనం ఏమైనా పిలుస్తామంటే మీసోఫైల్స్ అనేసి అనేసేసి పిలుస్తాం అంటే థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర వాటి గ్రోత్ కనుక బాగా ఉంటే అటువంటివన్నీ కూడా మీసోఫైల్స్ అనేసి చెప్పచ్చు సో హ్యాబిటేషన్ని బేస్ చేసుకొని థర్మోఫైల్స్ సైక్రోఫైల్స్ అండ్ యాజ్ వెల్ అజ్ మీసోఫైల్స్ అని మూడు రకాలుగా బ్యాక్టీరియాస్ని డివైడ్ చేయొచ్చు మన అలాగే షేప్స్ని బట్టి బ్యాక్టీరియాలు ఎన్ని రకాలు ఏ షేప్లో బ్యాక్టీరియాస్ అనేవి అందుబాటులో ఉంటాయి కొన్ని గుండ్రంగా ఉంటాయి స్పెరికల్ షేప్ కోకై ఆర్ కోకస్ అని అంటాం సింగులర్ అయితే కోకస్ ఫ్లోరల్ అయితే కోకై అలాగే రాడ్ షేప్లో కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి వాటిని బ్యాసిల్లస్ ఆర్ బ్యాసిల్లై అని అంటాం నెక్స్ట్ కామా షేప్లో కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి వాటిని విబ్రియో అనేసి పిలుస్తారు కొన్ని మెలితిరిగి ఉంటాయి వాటిని స్పైరల్ అని పిలుస్తారు కొన్ని ఒక స్ప్రింగ్ లాగా మెల్కలు తిరిగిపోయి ఉంటాయి వాటిని స్పైరో కీట్ అని అంటారు మరి ఇవి ఏం బ్యాక్టీరియాలు ఇవి ఈ క్లాసిఫికేషన్ ఏంటి దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది షేప్ ఆఫ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ది షేప్ ఆఫ్ బ్యాక్టీరియా ద బ్యాక్టీరియా ఆర్ డిఫరెంట్ టైప్స్ వాట్ ఆర్ దే కోకై ఇట్ ఈస్ ద స్పెరికులిన్ షేప్ గుండ్రంగా ఉంటాయి రాడ్ షేప్లో ఉన్నట్లయితే దే ఆర్ బ్యాసిల్లస్ అలాగే కామా షేప్లో కనుక ఉన్నట్లయితే వాటిని విబ్రియ అని అంటాం అలాగే ఒక మెల్క్కి తిరిగినట్లయితే స్పైరల్ అని అంటాము ఒక స్క్రూ డ్రైవర్ స్ప్రింగ్ మాదిరిగానే అలా మెలకెళ్ళి తిరిగిపోయి ఒక పొడవుగా ఉన్నట్లయితే దాన్ని అంటే నెంబర్ ఆఫ్ కర్వ్స్ ఎక్కువగా కనుక్కున్నట్లయితే దాన్ని స్పైరో కీట్ అని పిలవచ్చు దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది బ్యాక్టీరియా నెక్స్ట్ మోడ్ ఆఫ్ ది న్యూట్రిషన్ పోషణ బ్యాక్టీరియా అనేవి భూమి మీద ఎప్పుడు పుట్టాయి అవి మొక్కల్ని తినో జంతువుల తినో బతకట్లేదు బ్యాక్ కింగ్డమ్ అనేటటువంటిది ఆల్మోస్ట్ ఈ భూమి మీద మొట్టమొదట ఏర్పడినటువంటిది అలాగే మోస్ట్ ఆఫ్ ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళల్లో అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పైన ఉంది సబ్స్క్రైబ్డ్ పీపుల్ ఒక థర్టీన్ పర్సెంటే ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేశారు అని అంటే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది యూట్యూబ్ ప్రమోట్ చేయడానికి ఛాన్స్ ఉంది సో ఆ విధంగా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది వెళ్ళే అవకాశం ఉంది నాలెడ్జ్ ఎక్కువగా షేర్ అవుతుంది సో ఫర్ దట్ రీజన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్యాక్టీరియాలో న్యూట్రిషన్ ఎన్ని రకాలుగా ఉంది ఫోర్ టైప్స్లో ఉంటుంది వన్ ఈజ్ ఫోటో ఆటోడ్రాప్స్ కీమో ఆటోడ్రాప్స్ అండ్ ఫోటోహైడ్రోడ్రాప్స్ అండ్ ఖీమోహైడ్రోడ్రాప్స్ కాంతి స్వయం పోషకాలు రసాయనిక స్వయం పోషకాలు కాంతి పరపోషకాలు రసాయనిక పరపోషకాలు దీన్ని ఏ విధంగా డివైడ్ చేస్తాం సో బ్యాక్టీరియాలకి పోషణలో రెండు ప్రధానంగా కావాలి ఒకటి ఎనర్జీ శక్తి రెండవది కార్బన్ శక్తి కోసము కాంతి మీద కార్బన్ కోసం కార్బన్ డైఆక్సైడ్ మీద ఫర్ ఎనర్జీ సన్లైట్ ఫర్ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ ఇఫ్ దీస్ టు ఆర్ ద సోర్సెస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆస్ ది ఫోటో ఆటోట్రాపిజం కాంతి స్వయం పోషణ అంటారు అలాగే ఏ బ్యాక్టీరియా అయితే ఎనర్జీ కోసము ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ని ఉపయోగించుకొని కార్బన్ కోసము కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకుంటుందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కీమో ఆటోట్రాపిజం అనేసి పిలుస్తాం అటువంటి బ్యాక్టీరియాని కీమో ఆటోట్రాప్స్ అంటారు అలాగే ఏ బ్యాక్టీరియా అయితే ఎనర్జీ కోసం సన్లైట్ను ఉపయోగించుకొని కార్బన్ కోసం ఆర్గానిక్ కాంపౌండ్స్ను ఉపయోగించుకుంటుందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటో హెటెరోట్రాప్స్ అని పిలవచ్చు అలాగే ఏ బ్యాక్టీరియా అయితే ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ నుంచి ఎనర్జీ తీసుకొని ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి కార్బన్ సోర్స్ను ఉపయోగించుకుంటుందో దెన్ దట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్ కాల్డ్ యాజ్ కీమో హెటెరోట్రాప్స్ అనేసి పిలుస్తాం సో ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ మోడ్స్ ప్రజెంట్ ది బ్యాక్టీరియా సో కాబట్టి బ్యాక్టీరియాలో మనం క్లాసిఫై చేసాం దేని బట్టి న్యూట్రిషన్ బట్టి ఫోటో ఆటోడ్రాప్స్ ఫోటోహైడ్రోడ్రాప్స్ కీమో ఆటోడ్రాప్స్ అండ్ కీమోహైడ్రోడ్రాప్స్ అని ఒక నాలుగు రకాలుగా మనం డివైడ్ చేస్తాం సో ఇది బ్యాక్టీరియాలో ఉండే క్లాసిఫికేషన్స్ నెక్స్ట్ స్టెయిన్ని బట్టి కూడా క్లాసిఫై చేస్తారు గ్రామ్స్ అనేటటువంటి సైంటిస్ట్ ఆయన స్టెయిన్ యాడ్ చేసి దాన్ని గ్రామ్స్ స్టెయినింగ్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు ఆ స్టెయినింగ్ టెక్నిక్లో ఆ పాజిటివ్ కనుక వచ్చినట్లయితే వాటిని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని అంటారు రానట్లయితే వాటిని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేసి పిలుస్తారు అందుకని బ్యాక్టీరియాలు రెండు ఉన్నాయి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పర్పుల్ కలర్లో ఉంటాయి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా స్టేన్ వేసినప్పుడు పింక్ కలర్లోనే ఉంటాయి అన్నమాట దే కాంట్ అబ్జార్బ్ మోస్ట్ ఆఫ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేటటువంటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కన్నా కూడా ప్యాథోజనిక్గా ఉంటాయని అంటారు అంటే వ్యాధులను కలిగ చేసే విధంగా ఉంటాయి సో దిస్ ఈజ్ క్లాసిఫికేషన్ అబౌట్ ది బ్యాక్టీరియాస్ ఒకటేమో ఫస్ట్ దేన్ని బట్టి డివైడ్ చేసాము హ్యాబిటేషన్ బట్టి డివైడ్ షేప్స్ షేప్స్ని బట్టి డివైడ్ చేసాము నెక్స్ట్ న్యూట్రిషన్ బట్టి డివైడ్ చేసాము స్టెయినింగ్ టెక్నిక్ని బట్టి కూడా మనము బ్యాక్టీరియాస్ని క్లాసిఫై చేసాం దెన్ వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ బ్యాక్టీరియా బ్యాక్టీరియా షేప్స్ రకరకాలుగా ఉండొచ్చు అది రౌండ్గా ఉండొచ్చు రాడ్ షేప్లో ఉండొచ్చు కామా లాగా ఉండొచ్చు తిరిగా ఉండొచ్చు నెంబర్ ఆఫ్ కరస్ ఎక్కువ ఉండొక స్ప్రింగ్ లాగా కూడా ఉండొచ్చు బట్ ఒక బ్యాక్టీరియల్ స్ట్రక్చర్లో అది యునిసిల్యులర్ అండ్ ఒక సెల్ అంటే లోపల సైటోప్లాజం ఉంటుంది సైటోప్లాజం చుట్టూ కూడా వన్ లేయర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది ఈ సెల్ మెంబ్రెయిన్ లోపల బయట కొన్ని ఆర్గనల్స్ అనేవి ఉంటాయి సో సెల్ మెంబ్రెయిన్కి అవుట్ సైడ్ ఉండేటటువంటి ఆర్గనల్ ఎవరు అని అంటే సెల్ వాల్ సో ఇక్కడ బ్యాక్టీరియల్ సెల్కి సెల్వాల్ ఉంటుందా ఉంటుంది అయితే ఈ సెల్వాల్ ప్లాంట్ సెల్లో మాదిరిగా ఇది సెల్యులోస్తో అఫ్ అయి ఉండదు ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సెల్వాల్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ ఈజ్ పెప్టిడో గ్లైకాన్స్తో బ్యాక్టీరియల్ సెల్ వాళ్ళు అనేది తయారై ఉంటుంది ఈ సెల్ వాళ్ళ లోపల ఉన్నటువంటి సెల్ మెంబ్రెన్ను సైటోప్లాజం లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది ఈ ఫోల్డింగ్స్ని ఏమైనా పిలుస్తారయ్యా అంటే మీసోజోమ్స్ అని అంటారు ఈ మీసోజోమ్స్ అనేవి ఎప్పుడు యూజ్ అవుతాయి అని అంటే ఈ బ్యాక్టీరియల్ సెల్స్ ఎప్పుడైతే అసెక్షువల్ లో పార్టిసిపేట్ చేయడం అంటే బైనరీ తో రెండుగా కట్ అయిపోయి విడిపోతాయి వన్ బ్యాక్టీరియల్ సెల్ డివైడ్ టు ఫామ్ టు డాటర్ సెల్స్ ఒక బ్యాక్టీరియల్ సెల్ అనేది విడిపోయి రెండు డాటర్ సెల్స్గా మారుతుంది ఈ అసెక్చువల్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అప్పుడు ఆ బ్యాక్టీరియల్ సెల్ అనేది ఫోల్డ్ అవ్వడానికి అది అంటే ఒక నిడ్ ఫామ్ చేయడానికి ఆ మీసోజోన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ ఇవి కాకుండా బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ సెల్కి పైన లోకోమోటరీ ఆర్గాన్స్ ఏముంటాయి లోకోమోటరీ ఆర్గాన్స్ ఇక్కడ బ్యాక్టీరియల్ సెల్కి ఉండేటటువంటివి సిలియా మనం బేసిక్గా వాటిని కశాభాలు అనేసి కూడా పిలుస్తారు తెలుగులో అవి అస్సలు ఉండకుండా ఉండచ్చు అస్సలు ఒక్క కశాబం కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కోకై కోకై బ్యాక్టీరియాకి అవసరంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతారు రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి బ్యాసిల్లస్ ఇటువంటి బ్యాక్టీరియాలకి పొడుగ్గా ఒక వెంట్రుక మాదిరిగా ఉంటుంది అనమాట స్ట్రక్చర్ అది దేనికి మూవ్ అవడానికి ఈదడానికి ఒక స్విమ్ చేయడానికి లోకోమోటరీ ఆర్గాన్ లాగా ఉపయోగపడుతుంది అది ఒక సిలియా అస్సలు లేకపోతే వాటిని ఏ ట్రాక్ ఏటా అని పిలుస్తారు ఒకటే కనుకుంటే మోనోట్రాకియేటా అంట రెండు ఉంటే బై ట్రాకియేటా రెండు వైపులా ఉంటే యాంఫీ ట్రాకియస్ యాంఫీ ట్రైకస్ ఇలా అనమాట ఏ ట్రైకర్స్ మోనో మోనోట్రైకస్ ఒకటి ఉంటే రెండు ఉంటే బై ట్రైకస్ రెండు వైపులా ఉంటే యాంఫీ ట్రైకస్ సో ఇలాగా బ్యాక్టీరియల్ సెల్ చుట్టూ ఉన్నటువంటి దానికి ఉన్న లోకోమోటివ్ ఆర్గాన్ ఈ సిలియాన్ బేస్ చేసుకొని కూడా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ని మనము చెప్తామన్నమాట దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా మరి లోపల సైటోప్లాజం లోపల ఏముంటాయి సైటోప్లాజం లోపల బ్యాక్టీరియల్ సెల్ ఇది ముందుగానే చెప్పేసి ప్రోక్యారియోట్ అంటే ఒక ప్రోక్యారియోట్ లోపల ఏముండదు న్యూక్లియస్ ఉండదు అని అంటాం అంటే న్యూక్లియస్ మెంబ్రెయిన్ అనేది ఉండదు న్యూక్లియర్ మెంబ్రేన్తో పాటు యూక్యారియోటిక్ సెల్స్ని మనం స్టడీ చేసేటప్పుడు ఏమైతే ఆర్గనల్స్ ఉంటాయో ఆ ఆర్గనల్స్ అన్నీ కూడా బ్యాక్టీరియల్ సెల్స్లో ఉండవు ఏమేమి ఉండవయ్యా అంటే మనకి క్లోరోప్లాస్ట్ కానీ లేకపోతే మైటోకాండ్రియా కానీ గాల్గీ కాంప్లెక్స్ కానీ ఎండోప్లాస్మిక్ రెటికులం కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనల్స్ అంటూ ఏమీ ఉండవు అందులో న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా ఉండదు కాబట్టి క్రొమాటిన్ అనేటటువంటిది ఆ సైటోప్లాజంలోనే ఒక చోట ఎక్కడో ఒక చోట లొకేట్ అయి ఉంటుంది ఆ ప్లేస్ని న్యూక్లియోయిడ్ అనేసి పిలుస్తారు అలాగే ఒక బ్యాక్టీరియా లోపల ఉండేటటువంటి ఆర్గనల్ ఎవరయ్యా అంటే అందులో కూడా ఉండగలిగినటువంటి ఆర్గనల్ రైబోసోమ్స్ రైబోజోమ్స్ అనేవి బ్యాక్టీరియా లోపల ఉంటాయి అయితే కొన్నిసార్లు గుంపులు గుంపులుగా ఉంటాయి ఫ్రీ ఫ్లోటింగ్లో కూడా ఉంటాయి ఒకవేళ గుంపులు గుంపులుగా కనుక ఉన్నట్లయితే అటువంటి రైబోజోమ్స్ని పాలీజోమ్స్ అనేసేసి పిలవాలి నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాలో ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ క్రోమాటిన్తో పాటు క్రోమోజోమ్ డిఎన్ఏ మెటీరియల్తో పాటు ఎక్స్ట్రా క్రోమోజోమ్ డిఎన్ఏ ఉంటుంది ఎక్స్ట్రా సర్క్యులర్ డబుల్ సర్క్యులర్ అంటే మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది అడిషనల్గా ఉంటుంది మెయిన్ డిఎన్ఏతో దీనికి సంబంధం ఉండదు దీని ప్లాస్మిడ్ అంటారు ఎక్స్ట్రా క్రోమోజోమల్ టీఎన్ఏ ప్రెసెంట్ ఇన్ ది బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ అస్ ప్లాస్మిడ్ ప్లాస్మిడ్ అన్ని బ్యాక్టీరియాలో ఉంటుందా ఉండ ఏ బ్యాక్టీరియాలో అయితే ఉంటుందో దాన్ని పాజిటివ్ అంటే ఎఫ్ ప్లస్ అని అంటారు ఏ బ్యాక్టీరియా అయితే ఉండదో ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఎఫ్ మైనస్ అనేసి పిలుస్తారు ఇది ఎప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే బ్యాక్టీరియా అనేటటువంటిది డ్రగ్ రెసిస్టెన్స్ కెపాసిటీని పెంచుకోవడానికి అది యూజ్ అవుతుంది అండ్ కంజంక్షన్ మెథడ్లో అయితే సంయుగ్మము అని అంటారు కన్జంక్షన్ మెథడ్లో సెక్స్వల్ రిప్రడక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ ఎఫ్ ఫ్యాక్టర్ని ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకొక బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి సో అండ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ప్రెజెంట్ ఇన్ ద బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ ద ప్లాస్మెట్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది టు గెట్ ద రెసిస్టెన్స్ అగెన్స్ట్ ది డ్రగ్స్ ఔషధాలకి వ్యతిరేకంగా నిరోధకతను తెచ్చుకోవడానికి బ్యాక్టీరియాకు ఉపయోగపడేటటువంటి ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏని ఏమైనా పిలుస్తాము ప్లాస్మిటర్ అంటాం ఇది ఓవరాల్ గా ఒక బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే బ్యాక్టీరియాలో మైటోకాండ్రియా లేదు కదా మైటోకాండ్రియా లేనప్పుడు అక్కడ ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది అనేది ఒక ప్రశ్న దానికి డౌట్ ఏం అవసరం లేదు ఈ ఎంజైమ్స్ రెస్పిరేటరీ ఎంజైమ్స్ శ్వాసక్రియ ఎంజైమ్స్ అనేవి బ్యాక్టీరియల్ లో ఉంటాయి ప్లస్ దాంతోపాటు ఎవరు ఇన్వాల్వ్ అవుతారయ్యా ఇక్కడ అంటే సెల్ మెంబ్రెయిన్ కణ త్వచము అలాగే కణ ద్రవ్యంలో ఉన్నటువంటి శ్వాసక్రియ ఎంజైమ్లు సెల్ మెంబ్రెయిన్ అండ్ రెస్పిరేటరీ ఎంజైమ్ ప్రెజెంట్ సైటోప్లాజం ఇవి రెండూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి రెస్పిరేషన్ శాసకులు పార్టిసిపేట్ చేసి దానికి ఎనర్జీని ప్రోఫిట్ చేస్తాయి ఓకే ఇది బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ దెన్ రీప్రొడక్షన్ బ్యాక్టీరియా ఏ విధంగా రిప్రెడ్యూస్ అవుతుంది బ్యాక్టీరియాస్ అనేటటువంటివి ఏ విధంగా రిపెడ్జ్ అసెక్చువల్గా రిప్రెడ్యూజ్ అవుతాయి అసెక్చువల్గా రిప్రేడ్స్ అయ్యి మెథడ్స్ ఏంటి బ్యాక్టీరియాకి ఫిజన్ ఫిషన్ అంటే విడిపోవడం విచ్ఛతి తెలుగులో మామూలుగా మనం బైనరీ ఫిషన్ విధా విచ్ఛతి అన్నట్టు ఒక బ్యాక్టీరియా బ్రేక్ అయి రెండుగా ఏర్పడితే విధావిఛతి మల్టిపుల్ ఏర్పడితే అప్పుడు దాన్ని ఏమనాలి బహుదా విచ్ఛతి అనాలి మల్టిపుల్ ఫిషన్ రెండుగా ఏర్పడితే బైనరీ ఫిజన్ వన్ బ్యాక్టీరియా బ్రోక్ అండ్ డౌన్ ఇంటూ టూ బ్యాక్టీరియల్ సెల్స్ సో అలాగే సెక్షువల్ రీప్రడక్షన్లో కూడా డెవలప్ అవుతాయి ఎప్పుడు దాన్ని ఇందాక చెప్పాం కాన్జిగేషన్ అనేసేసి పిలుస్తారు సంయుగ్మము సంయుగ్మంలోకి అంటే బ్యాక్టీరియాసే కాదు ఇనిషియలర్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అసెక్చువల్గా రీప్రొడ్యూస్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ టైం ప్రిఫర్ చేస్తాయి మరి ఎప్పుడు సెక్షువల్ రిపొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయా బ్యాక్టీరియాస్ అంటే ఇవి అసెక్షువల్గా రీప్రడ్యూస్ అయ్యి రీప్రొడ్యూస్ అయ్యి జనరేషన్ జనరేషన్స్ పెరిగిన తర్వాత ద లాస్ దేర్ ఎనర్జీ టు రిజర్వనేట్ కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు ఫర్ రిజర్వనేషన్ దే పార్టిసిపేట్ ఉంది కాన్జుగేషన్ మెథడ్ కాన్జుగేషన్ మెథడ్ అంటే ఏంటి కాన్జుగేషన్ అంటే రెండు బ్యాక్టీరియాల దగ్గరికి వచ్చేసి వాటి మధ్య ఒక కాన్జుగేషన్ బ్రిడ్జ్ లాగా ఫామ్ అయిపోయి ఒక బ్యాక్టీరియాలో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ ఇంకొక బ్యాక్టీరియాలోకి దీంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి సమ్టైమ్స్ ఎఫ్ ప్లస్ బ్యాక్టీరియా ఎఫ్ మైనస్ అవ్వచ్చు ఎఫ్ మైనస్ బ్యాక్టీరియా ఎఫ్ ప్లస్ అవ్వచ్చు ఎఫ్ మైనస్ ఎఫ్ ప్లస్ అంటే ఇందాక చెప్పాను ప్లాస్మెంట్ అనమాట సో తిరిగి మళ్ళీ అవి విడిపోయి వాటిపాటికి అవి బతుకుతాయి ఇది కాన్జుగేషన్ మెథడ్ సో ఈ కాన్జిగేషన్ మెథడ్లో బ్యాక్టీరియాస్ అనేవి సెక్షువల్గా కూడా రీప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఇది రీప్రొడక్టివ్ మెథడ్స్ ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటి బ్యాక్టీరియాస్ అనేవి హెల్ప్ఫుల్లా హార్మ్ఫుల్లా మీరు కనుక సొసైటీలోకి వెళ్ళి బ్యాక్టీరియాస్ అనేవి మనకి హాని చేస్తాయా మనకు ఉపయోగపడతాయా అని అడిగితే వందలో తొంభై తొమ్మిది శాతం మంది కుదిరితే వంద మందికి కూడా బ్యాక్టీరియాల వల్ల మనకి రకరకాల వ్యాధులు వస్తాయి అనే విషయాన్ని చెప్తారు కానీ మనకి తెలియకుండానే మనము ఆ ఎవరైతే ఇవి హానికరం చెప్తున్నారో వాళ్ళు కూడా ప్రతిరోజు మన అవసరాలకు మనం బ్యాక్టీరియాని ఉపయోగించుకుంటూ ఉన్నాం ఏ విధంగా ఉపయోగించుకుంటాం బ్యాక్టీరియాస్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫోర్స్ అవి మనకి స్నేహితులా లేక శత్రువులా చాలా బ్యాక్టీరియాలు మనకు ఉపయోగపడేవి ఉన్నాయి హానిని కలిగించేవి కూడా ఉన్నాయి కొన్ని బ్యాక్టీరియాలు మనకి వ్యవసాయంలో ఉపయోగపడతాయి కొన్ని బ్యాక్టీరియాలు మనకి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడతాయి కొన్ని బ్యాక్టీరియల్ మెడిసిన్స్లో ఉపయోగపడతాయి కొన్ని బ్యాక్టీరియాలు పరిశ్రమల్లో ఉపయోగపడతాయి అలాగే కొన్ని బ్యాక్టీరియాలు మనుషులకి వ్యాధులు వస్తాయి జంతువులకి వ్యాధులు వస్తాయి అలాగే మొక్కలకి కూడా వ్యాధులు వస్తాయి సో రెండు రకాలుగా కూడా ఉన్నాయి అవేంటో మనం తెలుసుకోవాలి సో పాలను మనం ఏం చేస్తాం చేవి వేయాలి అని అంటే పా ఒక గ్లాస్ పాలను తీసుకొని గోరు వెచ్చగా వేడి చేసి అందులో మజ్జిగ వేస్తారు మన వాళ్ళు ఏమంటారు అని చేవి వేయడం అని అంటాం సో ఏమి ఎత్తుకొని చేశారు దాంట్లో దాడ్ ద బ్యాక్టీరియా అది కొంత టైం తర్వాత పెరుగ్గా మారింది సో పాలను పెరుగ్గా మార్చింది ఎవరు బ్యాక్టీరియా ఎవరైనా బ్యాక్టీరియా లాక్టో లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా కెన్ కన్వర్ట్ ద మిల్క్ ఇంటూ కర్డ్ అంటే ఏం చేసింది అది పాలలో ఉండేటటువంటి పిండి పదార్థమైన లాక్టోస్ని లాక్టిక్ యాసిడ్గా మార్చింది ఇది కన్వర్ట్ ద లాక్టోస్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ దట్ ఈస్ నథింగ్ బట్ కర్డ్ అంటే పాలు పెరుగ్గా మారుతున్నాయి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది వేల సంవత్సరాల నుంచి మన ఇళ్లలో పాలను పెరుగ్గా మార్చి మనం వాడుకుంటూ ఉన్నాం సో ఆ పాలను పెరుగ్గా మాత్రం మనం వేసినటువంటి ఆ చేయడమే బ్యాక్టీరియా ఎవరైనా బ్యాక్టీరియా అంటే ల్యాప్టో బ్యాసిలిస్ మనకి ఉపయోగం కాదా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నామా లేదా నెక్స్ట్ అలాగే ఒక బ్యాక్టీరియా వ్యవసాయంలో కూడా ఉపయోగపడతాయి నథింగ్ బట్ నైట్రోజోమోనాస్ నైట్రోబ్యాక్టర్ అందరికీ పిల్లలకైతే చదువుకునే పిల్లలు బాగా తెలిసింది రైజోబియం బ్యాక్టీరియా రైజోబియం లెగ్గిమ్ అనేటటువంటి బ్యాక్టీరియా నేలలో ఉండి లెగ్గిమినేసి మొక్కలు లెగ్గిమినేసి లేదా ఫ్యాబేసి మొక్కలు అంటే వేరుశనగ లేదా గురువింద జనుము మినుము పెసర ఇటువంటి మొక్కలు వేరు బుడిపెల బఠానీ కందులు ఇవన్నీ కూడా వేరు బుడిపెళ్ల లోపలికి వెళ్ళి ఈ బ్యాక్టీరియా గాలిలో ఉండేటువంటి నత్రజన్ని భూమి లోపలికి స్థాపిస్తుంది అంటే అట్మాస్పియర్ గాలిలో నత్రజని మట్టిలోకి తీసుకొస్తాయి నైట్రైట్స్ అండ్ నైట్రైట్స్ ఫార్మాట్లో ఇప్పుడు దీన్ని ఎవరు వాడుకుంటారు మొక్క ఉపయోగించుకొని మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది అంటే మొక్కకు కావాల్సిన నైట్రోజన్ బ్యాక్టీరియా ఇచ్చింది బ్యాక్టీరియా కావాల్సిన షెల్టర్ ఆవాసాన్ని ఆహారాన్ని ఎవరు ఇచ్చారో మొక్క ఇచ్చింది సో ఇప్పుడు ఒక బ్యాక్టీరియా మన నేలలో నత్రజని శాతం పెరగడానికి ఉపయోగపడింది కదా అటువంటిప్పుడు ఈ బ్యాక్టీరియా మనకి అది ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియానే కదా అండ్ ఇట్స్ ఏ హెల్ప్ఫుల్ ఆర్గానిజం రైజోబియం లిక్మినా సారం కానీ నైట్రోజోమోనస్ కానీ నైట్రో బ్యాక్టర్ కానీ అసటోబ్యాక్టరీ కానీ ఇలా చాలానే అని పోవచ్చు నెక్స్ట్ అలాగే బ్యాక్టీరియాస్ని మనము ఈవెన్ ల్యాబొరేటరీలో కూడా ఉపయోగించి మన మెడిసిన్స్ని తయారు చేస్తాం బేసిక్గా ఇప్పుడు షుగర్ పేషెంట్లు లేని ఎన్ని ఉన్నాయి చాలా తక్కువ మీ వీధిలోకి వెళ్ళేసి మీరు కనుక షుగర్ పేషెంట్స్ కౌంట్ చేశారనుకోండి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఆల్మోస్ట్ ఉంటారు మరి వీళ్ళందరిలో ఎక్కువ మంది ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటారు కదా మరి ఇంతమందికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఇన్సులిన్ అనేటటువంటిది ఒకప్పుడు పందుల నుంచి తయారు చేసేవాడు సో కానీ ఇప్పుడు అదే ఇన్సులిన్ అనేటటువంటిది ల్యాబొరేటరీలలో కోలై అనే బ్యాక్టీరియాని మనం జెనేటికల్గా మాడిఫైడ్ చేసాం కోలై బ్యాక్టీరియాలో ఒక జీన్ ఇంట్రొడ్యూస్ చేసాం ఎవరి జీన్ హ్యూమన్ జీన్ మన జీన్ ఎత్తుకెళ్ళి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసాం అలా ఎస్షో కోలై బ్యాక్టీరియా నుంచి ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఒక హార్మోన్ ఒక హార్మోనే అంటే మనం మెడిసిన్ లాగా యూజ్ చేస్తున్నాం ఇన్సులిన్ మా మామూలు భాషలో ఇన్సులిన్ అంటాము మనం మెడికల్ టెర్మినాలజీ దాన్ని హ్యూమిలిన్ అనేది పిలుస్తాం ఎందుకంటే అందుకు మానవుడి జన్యువు కూడా ఉంది కాబట్టి మరి ఇంతమందికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా మరి ల్యాబ్లో ఒక బ్యాక్టీరియా తయారు చేస్తుంది కదా మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది కదా అలాగే మనం ఎన్నో యాంటీబయాటిక్స్ వాడతా ఉంటాం స్ట్రెప్టోమైసిన్ స్టెప్టోమైసిన్ అనే పదాన్ని చాలామంది వినే ఉంటుంది ఒక యాంటీబయాటిక్ ఈ యాంటీబయాటిక్ ఎక్కడి నుంచి తయారైంది స్టెప్టోకోక్స్ బ్యాక్టీరియా నుంచే కదా సో బ్యాక్టీరియాస్ని యూజ్ చేసుకొని మనం ఏం తయారు చేస్తున్న మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నాం అంటే ఇందాక చెప్పండి ఫుడ్ ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది నెక్స్ట్ అలాగే అగ్రికల్చర్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ అలాగే మెడిసిన్లో ఉపయోగపడుతుంది పరిశ్రమల్లో కూడా మనం ఎన్నో రకాలుగా బ్యాక్టీరియాస్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నాం అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో ఎక్కువగా బగ్ సూపర్ బగ్లాగా మనం సూడోమోనాస్ని ఉపయోగిస్తూ ఉన్నాం సో ఇలా బ్యాక్టీరియాస్లో ఎన్నో హె యూస్ఫుల్ కాంపనెంట్స్ ఉన్నాయి మనకి వీటితో పాటు హామ్ కూడా ఉంది కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి మనకి వ్యాధులను కలిగిస్తాయి కడుపు నొప్పి వచ్చి జ్వరం వచ్చినందుకు ఆ సిమ్టమ్స్ దేనికి ఉంటాయి నథింగ్ బట్ టైఫాయిడ్ టైఫాయిడ్ని కలుగ చేసే బ్యాక్టీరియా ఎవరు సాలు నెల్లా టైఫిమ్ నెక్స్ట్ అలాగే లంగ్ క్యాన్సర్ ఈ న్యూమోనియా అని అంటారు దాన్ని కాస్ చేసే బ్యాక్టీరియా ఎవరు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా క్షయ దాన్ని మనం ట్యూబర్క్యులోసిస్ టీబీ అని కూడా పిలుస్తారు మైకో బ్యాక్టీరియం ట్యూబర్కిలోసిస్ ఇది ఒక బ్యాక్టీరియా కుష్టు లెప్రసీ అని పిలుస్తాం మరి దానికి కారణం ఎవరు మైకో బ్యాక్టీరియం ల్యాప్రే కలరా వ్యాధి ఒకప్పుడు భారతదేశం చాలా ఉనికిచ్చినటువంటి వ్యాధి దానికి కారణం ఎవరు విబ్రియో కలరా సో ఇవన్నీ బ్యాక్టీరియాస్ వల్ల మానవులకు వచ్చేటటువంటి రకరకాల వ్యాధులు మరి మనకైనా జంతువులకు రావా జంతువులకు కూడా వ్యాధులు కలుగు చేస్తాయి కోళ్ళకి వ్యాధులు కలుగజేస్తాయి గొర్రెలకి వ్యాధులు కలుగు చేస్తాయి అలాగే మొక్కలకు కూడా వ్యాధులు కలుగజేస్తాయి మొక్కలు కలుగజేసే వ్యాధుల్లో ముఖ్యమైనటువంటివి ఏంది మనకు మామూలుగా ఈ నిమ్మ చెట్లు ఉంటాయి నిమ్మ చెట్లలో ఎక్కువగా మనం గమనించినట్లయితే సిట్రస్ క్యాంకర్ అని వ్యాధి వస్తుంది ఆకుల మీద లేకపోతే ఈ కాయల మీద బొబ్బలు బొబ్బలుగా వచ్చినట్టు దానికి కారణం ఎవరు జాన్తోమోనా సిట్రి అనేటటువంటి ఒక బ్యాక్టీరియా సో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉన్నాయి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి సో నాట్ ఆల్ ద బ్యాక్టీరియాస్ ఆర్ హార్మ్ఫుల్ నాట్ ఆల్ ద బ్యాక్టీరియాస్ ఆర్ హెల్ప్ఫుల్ సో ఇది ఎంటైర్ బ్యాక్టీరియా గురించి అలాగే ఈ టాపిక్ సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే వాటిని నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు లేదా ఏదైనా ఒక షార్ట్ రూపంలో అయినా లేదా మీకు రిప్లైగా అయినా సరే వాటిని ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఫంగస్ గురించి నేర్చుకుందాం ఇన్ డీటెయిల్